హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్లు ఒకటని చెప్పుకోవాలి ఆర్ఆర్బికి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకు వస్తున్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి నోటిఫికేషన్ లో ఇది కూడా ఒకటి ఈ రోజు ఆ నోటిఫికేషన్ ఏంటి దానికి సంబంధించి ఎలా ఉంటది చూద్దాం ఈ యొక్క నోటిఫికేషన్ లో చాలా వరకు కూడా ఇంటర్మీడియట్ అదే విధంగా డిగ్రీకి సంబంధించి రెండు రకాల అర్హత కలిగినటువంటి పోస్ట్ అనేటువంటి మన గర్వం మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే డైరెక్ట్ గా అప్లికేషన్ పెట్టుకోవడం కొంచెం హార్డ్ వర్క్ చేసిన చాలు మీరు ఉద్యోగం అయితే కొట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఆ నోటిఫికేషన్ లోకి ఎంటర్ అవుదాం ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చూద్దాం చూడండి ఒకసారి ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి అనేసి అంటాం దీంట్లో చూసుకోండి ఇక్కడ ఇక్కడ గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి పోస్టులు అనేసి అంటాం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే టికెట్ కి సంబంధించిన కలెక్టర్ ఏవైతే ఉన్నాయో ఆ టికెట్ కలెక్టర్ సంబంధించినటువంటి టైప్స్టులకు సంబంధించి అసిస్టెంట్ టైపిస్ట్ అంటాం కదా సీనియర్ క్లర్క్ సంబంధించి ఈ పోస్టులు అనేటువంటి మనకు రావడం జరుగుతుంది ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి ఏంటి ఏంటి ఆ పోస్టులకు సంబంధించిన వివరాలు ఏంటో మనం కొంచెం ముందుకెళ్ళి చూడొచ్చు ఇక్కడ చూసుకోండి మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి నెంబర్ నోటిఫికేషన్ నెంబర్ అనేసి అంటాం ఇది దాంట్లో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి అంటే ఇక్కడ చూసుకోండి మనకి గమనించ ఏంటిది మొత్తం పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్ట్లు అనేటువంటి ఉన్నాయి నెక్స్ట్ వన్ దీంట్లో మనం గమనిస్తే మనకి అప్లై ఆన్లైన్ డేట్స్ ఎప్పుడు ఉంది అనేసి అంటే ఎటు చూసుకోండి ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ పద్నాలుగు నుంచి మనం స్టార్ట్ అవుతుంది అక్టోబర్ పదమూడో తారీఖు వరకు కూడా మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మన అంచనా ప్రకారం అయితే ఇంకొక టెన్ డేస్ లో మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ముందుగా కనుక మన అప్లికేషన్ పెట్టుకుంటే మనకు దగ్గరలోనే మనం సెంటర్ అనేటువంటిది రావడం జరుగుతుంది రెండోది డెప్త్ గా ఉండేటువంటి ఎగ్జామినేషన్ కాదు ఇది చాలా ఈజీగా తక్కువలో ఉండేది ఇక అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటిది కొంచెం మాకు ఇంట్రెస్ట్ మాకు కొంచెం ఎక్కువగా వచ్చు అనేటువంటి వాళ్ళకు మాత్రం ఇంకా సూపర్ ఇది ఇక జనరల్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి వాటిలో చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువగా వస్తుంది ఎవ్రీ డే మీరు ఖచ్చితంగా ఆ ఒక గంట పాటు కనుక కరెంట్ అఫైర్స్ పేపర్ చదివి అలవాటు చేసుకోగలిగితే మాత్రం చాలా ఈజీగా ఈ ఉద్యోగం కొట్టుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసుకొని మనకి ఇచ్చాడు ఇంటర్మీడియట్ ఇచ్చాడు అదే విధంగా డిగ్రీ కూడా ఇచ్చాడు ఓకేనా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు అదే విధంగా పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏది ఇది డిగ్రీ అర్హత కలిగిన వాళ్ళది ఇదేనా ఇంటర్ అర్హత కలిగిన వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అది ఎగ్జామ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేసి సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది స్కిల్ టెస్ట్ అనేటువంటిది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇది మెడికల్ టెస్ట్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇక దీంట్లో మనకి ఏ వెబ్సైట్ కూడా ఇచ్చాడు ఆఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ కూడా మీరు చూసుకోండి డైరెక్ట్ ఇది రాసి పెట్టుకునే సరే మీరు కొట్టినా సరే మీకు డౌన్లోడ్ అంటే దాని మొత్తాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు సార్ మాకు ఇదంతా అవసరం లేదు మాకు తెలిసింది చాలా అనేసి అంటే డైరెక్ట్ పోయి ఎన్టీపీసీ అని కొట్టారు అనేసి అంటే నెట్లో మీరు అప్లికేషన్ ఎక్కడైనా సరే ఆన్లైన్ సెంటర్లలో అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు ఓకేనా అండి రైట్ ఇక్కడ చూద్దాం ఇంకొంచెం డీటెయిల్స్ మనం ఇందులో చూద్దాం ఎడిట్ చేసాడు చూసుకోండి మొత్తం మీద మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎండ్ అవుతుంది మనకి ఇచ్చేశాడు ఇక్కడ నెక్స్ట్ వన్ వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అది కూడా చూద్దాం మనం ఎక్కడ చూసుకోండి ఒకసారి ఇక్కడ ఇచ్చాడు చూడండి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేసి అంటాం తొమ్మిది వందల తొంభై పోస్టులు అనేటువంటి ఇచ్చాడు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేసి అంటాం ఇది మూడు వందల అరవై ఒకటి ట్రైన్ క్లర్క్స్ అనేసి అంటాం డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ కమర్షియల్ కమ్ అండ్ టికెట్ కలెక్టర్స్ అనేసి అంటాం రెండు వేల ఇరవై రెండు పోస్టులు ఈ మొత్తం కూడా దీన్ని చూసుకోండి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు మాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది సార్ మేము దేనికి అర్హత కలిగిన వాళ్ళం అనేసి అంటే ఈ యొక్క దీని మట్టికి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వెళ్ళేసి వీటికి సంబంధించి మీరు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం మొత్తం మీద మనకు ఉన్నటువంటి టోటల్ పోస్ట్లు వచ్చేసి అవి నెక్స్ట్ కి సంబంధించి ఏమేమి ఉన్నాయి ఒకసారి ఎక్కడ కూడా చూద్దాం మనం ఎక్కడ చూసుకోండి గూడ్స్ ట్రైన్ సంబంధించినటువంటి మేనేజర్ ఏదైతే ఉందో మూడు వేల నూట నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి చాలా ఎక్కువ చాలా ఎక్కువ మరి ఈజీ పోస్టులు కూడా అవి నెక్స్ట్ వన్ చీఫ్ కమర్షియ కమర్షియల్ అనేసి అంటాం కదా ఈ టికెట్ సీనియర్స్ కి సంబంధించినటువంటిది పదిహేడు వందల పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ ఇది సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ కి సంబంధించి ఏడు వందల పోస్టులు ఉన్నాయి ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ ఏదైతే ఉందో అవి మాత్రం పదిహేను వందల పోస్టులు ఉన్నాయి ఇక్కడ స్టేషన్ మాస్టర్స్ అంటాం కదా అదే జెండా గుప్తూ ఉంటారు కదా వాటికి సంబంధించి తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి టోటల్ గా మనకు వచ్చేసి మాత్రం ఎనిమిది వేలు ఇక అక్కడ ఉన్న పోస్టులు ఈ పోస్టు మొత్తం కలిపితే మనం ఇందాక అనుకున్నటువంటి పోస్టుల సంఖ్య ఓకేనా ఎక్కడ చూసుకోండి ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేశాడు ఓకేనా ఇక్కడ జనరల్ గా అందరు అభ్యర్థులకు ఉండేటువంటిది ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అయితే రెండు వందల యాభై రూపాయలు ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూ వాళ్ళు ఉమెన్స్ కి సంబంధించి కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తం కూడా రెండు వందల యాభై అంటే జనరల్ వాటి కేటగిరీ కంటే కూడా ఆఫ్ లోన్ ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి పీడబ్ల్యూ వాళ్ళకు సంబంధించినటువంటిది చూడండి నోటిఫికేషన్ చాలా ఈజీగా మనకు రావడం జరిగింది మంచి పోస్టులు చాలా ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోండి మొత్తం కూడా ఏమేమి ఉన్నాయి పోస్టులకు సంబంధించి అనేటువంటిది ఇచ్చారు అన్ని కూడా అందులో డిగ్రీ ఏంటి మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇవ్వటం జరిగింది డీటెయిల్స్ ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి మనకి ఏజ్ లిమిట్ ఎట్లా ఏంటి అనేది ఇవ్వటం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఓబీసీ త్రీ ఇయర్స్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ మనం గమనిస్తే ఫైవ్ ఇయర్స్ ఉంది ఎస్సీ హెచ్కి సంబంధించి నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ మెన్ ఎవరైనా ఉన్నారు అనేసి అంటే వాళ్ళకి మాత్రం థర్టీ ఇయర్స్ ప్లస్ ఉన్నా సరే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకోండి ఇట్లా ప్రతిదానికి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం మీద మనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది మనం చూసుకోవచ్చు దీన్ని ఓకేనా అండి మంచి నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మిస్ చేసుకోవద్దు చక్కగా ఎడిట్ చేసారు చూసుకోండి మొత్తం మీద ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇచ్చేసాడు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అవుతుంది ఏంటి దానికి సంబంధించినటువంటిది పెద్దగా ఏం లేదు కంప్యూటర్ సంబంధించిన బేసిక్స్ ఉన్నాయి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి ఉంది అంటే ఇవి పెద్దగా మనం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు ఇక్కడ చూసుకోండి ఉండేటువంటి శాలరీస్ ఏమి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటిది సాలరీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించినటువంటి శాలరీస్ ఇవి ఆ పోస్ట్ కి సంబంధించి ఇది గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులలో ఉన్నటువంటి శాలరీస్ వాటికి సంబంధించి మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది ఇందులో ఇస్తాడు మనం టెన్షన్ పడాల్సింది అయితే ఏమీ లేదు చూద్దాం ఒకసారి ఎక్కడ చూసుకోండి ఇక్కడ మనం అనుకున్నాం కదా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేసి హిస్టరీకి సంబంధించి ఆరు నుంచి ఏడు క్వశ్చన్లు వస్తాయి ఈజీ లెవెల్ చూసుకోండి ఇక్కడ ఈజీ లెవెల్ ఇది మీరు గమనించాల్సింది ఇక్కడ ఓకేనా మనోళ్ళు ఏంది అనేసి అంటే దాన్ని చదివేటప్పుడు ఎలా చదవాలి సార్ మేము జనరల్గా అయితే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాం అని అట్లా కొంతమంది ఉంటారు అనమాట అంత డిఫ్యూ చదవాలంటే అంత అవసరం లేదు అంతైతే అవసరం లేదు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తం హిస్టరీ బుక్ మీరు తీసుకున్నప్పుడు హిస్టరీలో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు ఒకసారి చదివి ఉంటే మీకు తెలుస్తుంది లేదా మీ ఫ్యాకల్టీస్ మీకు చెప్తూనే ఉంటారు ఆ పలాంది పలాంది ఇందులో నుంచి ఖచ్చితంగా ఇంతకుముందు బిట్లు వచ్చినాయి అనేసి అగో అలా ఉంటుంది లేదు నాకు ఏం తెలియదు సార్ ఇప్పుడే దిగినా ఇప్పుడే రావడం జరిగింది ఏం చేయమంటారు అనేసి అంటే చాలా సింపుల్ ప్రీవియస్ కు సంబంధించిన క్వశ్చన్స్ మార్కెట్ మార్కెట్లో దొరుకుతాయి బుక్ స్టాల్లలో చక్కగా తెచ్చుకోండి తెచ్చుకొని వాటిని ఒక్కసారి చూడండి చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది అందులో నుంచి మీరు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి వాటిని ఏ ఏరియా నుంచి ఎలా పడుతున్నాయో చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది దాన్ని బట్టి మనకి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉంది ఏది చదవాలి ఏం చదవద్దు అనేది మీకు తెలిసిపోతుంది చాలా ఈజీ అనమాట కానీ ట్రై చేయాలి చేయకోకుండా ఏది రాదు జోగ్రఫీ సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా అది కూడా ఈజీ వే ఇక కెమిస్ట్రీలో ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వస్తాయి మళ్ళీ బయాలజీకి సంబంధించి మూడు లేదా నాలుగు వస్తున్నాయి ఫిజిక్స్ వచ్చేసి రెండు లేదా మూడు వస్తున్నాయి కంప్యూటర్ సంబంధించి ఒక నాలుగు వస్తున్నాయి పాలిటీకి ఒకటి లేదా రెండు వస్తున్నాయి జీకేకి సంబంధించి ఎనిమిది నుంచి తొమ్మిది క్వశ్చన్లు వస్తున్నాయి కరెంట్ అఫేర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను కరెంట్ అఫేర్స్ ఎంత ప్రాముఖ్యత కలిగిద్దని చెప్పానా లేదా ఇక్కడ చూసుకోండి ఎక్కువ వెయిటేజ్ దీనికే వచ్చాడు మొత్తం ఇది నలభై ఇక నెక్స్ట్ మళ్ళీ దీంట్లో మనకి ఏం కనిపిస్తుంది ఇంకా అనేసి అంటే అర్థమెటిక్ కి సంబంధించినవి మనకు వస్తాయి కాబట్టి ఇక ఇందులో చూసుకోండి ఇక అర్థమెటిక్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా చూసుకోండి పర్సంటేజ్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ వచ్చేసి ఎల్సీఎం ఎస్సీఎం టైమ్ అండ్ వర్క్ చూసారు టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇట్లా మొత్తం కూడా ఇందులో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇచ్చాడు చూసుకోండి ప్యూర్ తో సహా ఈ యొక్క థర్టీ అనేటువంటి ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఫజిల్స్ వచ్చేసి వెన్ వెండయాగ్రామ్స్ ఇట్లాంటి మొత్తం కూడా మళ్ళీ ఎయిట్కి సంబంధించి ఈ యొక్క థర్టీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది థర్టీ థర్టీ సిక్స్టీ ఆ యొక్క ఫార్టీ మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓకే చూశారు కదా మనకి యాజ్ టీజ్ గా ఏమేమి రాబోతున్నాయి ఏది ఎలా చదవాలనేటువంటిది క్లియర్ ఇచ్చేసాడు సార్ మాకు అర్ధ మెటుక్కులో చాలా కొన్ని క్వశ్చన్స్ రావు మీకు చెప్పే విషయం నేను ఏంటనేసి అంటే ఒక్క అర్ధ తోటి ఉద్యోగం రాదు అలాగనే సార్ రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది మీకు రానేటువంటి కొన్ని టాపిక్స్ మొత్తం సిలబస్ కాదు కొన్ని టాపిక్స్ని పక్కన పెట్టేసి నాకు ఇది అర్థం కాదు సార్ అనేసి అంటే వదిలేసేయండి మిగిలిన వాటిని చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేయండి చాలా ఎక్కువ స్కోరి అనేది రాబోతుంది మీరు చాలా ఈజీగా ఉద్యోగం పడడానికి ఛాన్సెస్ అనేటువంటి చూసుకోండి మొత్తం మీద మనకి అన్ని డీటెయిల్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది చూసుకోండి ఇక్కడ ఏ ఏ జోన్ కి సంబంధించి ఏం పోస్టులు ఎన్నెన్న వస్తున్నాయి వస్తున్నాయనేటువంటిది కూడా ఇవ్వటం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్ ఎన్టీపీసీ అనేసి అంటాం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా డౌట్లు ఉన్నా సరే మీరు ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కిషన్ధరావు అకాడమీ అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇందులో నుంచి డౌట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి ఏ డౌట్ లేదు ఖచ్చితంగా మీకోసం వీడియో అయితే చేస్తాను నేను రెండోది సార్ మీరు ఇది చెప్పారు బాగానే ఉంది ఇదంతా కానీ మరి చదవాలంటే మాకు కొంచెం మరి కావాలి కదా క్లాసెస్ అనేసి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో ఎక్కువ రేట్ ఉన్నాయి అన్నీ కూడా క్లాసెస్ కూడా కొన్ని చెప్తే కొన్ని చెప్పడం లేదు కొన్ని డిప్త్ కూడా చెప్పలేదు మీకు నేను ఇచ్చేటువంటి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఏంటనేసి అంటే మన కిషందర్ రావు ఆన్లైన్ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సరంన్నర పాటు కూడా మీకు ప్రీమియం ఇవ్వడం జరుగుతుంది తక్కువ రేటు మన విద్యార్థుల కోసం అనేసి తక్కువ రేటులో మీకు అది ఇవ్వటం జరుగుతుంది దీన్ని యూజ్ చేసుకోండి మీకు మ్యాథమెటిక్స్ అనేటువంటిది కూడా మనకి ఆంధ్ర తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వాళ్ళే రావడం జరిగింది అద్భుతమైనటువంటి స్ట్రిక్స్ అనమాట అయితే మనకు ఉన్నటువంటిది ఏంటి అనేసి అంటే ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా వరకు కూడా ఎవరు చెప్పినా అర్థం కాస్తారనేటువంటిది ఉంది ఆ ప్రాబ్లం కూడా మీకు లేదు అద్భుతమైనటువంటి ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉండడం జరిగింది ఆ క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇక జీకే కి సంబంధించి అయితే మొత్తం కూడా గ్రూప్ టూ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో నాతో పాటు హైదరాబాద్ లో క్లాసెస్ చెప్పేటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీని మాత్రమే తీసుకున్నాను నేను మీకు క్లాసెస్ అనేటువంటి మొత్తం కూడా క్లియర్ గా చేసి పెట్టడం జరిగింది అతి తక్కువ ప్రైజ్ లో ఎక్కువగా కాలపరిమితి కలిగి మీరు అద్భుతంగా చదవగలిగేటువంటి ఓపికను తెచ్చుకోగలిగితే చాలు మీకు ఎంత అన్ని క్లాసెస్ ఉంది అర్థమెటిక్ రీజనింగ్ కూడా చాలా అద్భుతంగా అడ్వాన్స్డ్ లెవెల్లో మనం క్లాసెస్ తీసుకోవడం జరిగింది ఏది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఆధారంగా చేసుకొని ఇంకా కొన్ని అడ్వాన్సులు అయితేనే ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా కూడా తీసుకొని చేయటం జరిగింది ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోకండి మీకు వచ్చిన డౌట్లను కామెంట్ చేయటం మర్చిపోకండి విషయ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ